హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రజిత హరి ఈరోజు ఈజీ అండ్ హోమ్ స్టైల్ కుకింగ్లో హెల్తీ బీట్రూట్ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం సో ముందుగా దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాము బీట్రూట్ రెడ్ చిల్లీ జింజర్ జీలకర్ర అలాగే సాల్ట్ దోశ బెటర్ ఆయిల్ సో ఫస్ట్ ఒక మిక్సీ జార్ తీసుకొని బీట్రూట్ని పైన చెక్కంతా తీసేసి ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి అలాగే ఇందులోకి ఎండమిర్చి ఒక ఐదు అల్లం ముక్క ఒకటి జింజర్ ఒక టేబుల్ వన్ టేబుల్ స్పూన్ తీసుకోవాలి ఇది వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి తగినంత సాల్ట్ వేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలి సో ఇవన్నీ వేసుకోవడం వల్ల మనకి దోశ వితౌట్ చట్నీ అలాగే కూడా తినేవచ్చు సో ఇప్పుడు దీన్ని ఈ విధంగా ఫైన్ పేస్ట్ చేసుకోవాలి చూడండి కొద్దిగా వాటర్ వేసి పేస్ట్ చేసుకుంటే మనకి చక్కగా పేస్ట్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని మనం ముందుగానే రెడీ చేసి పెట్టుకున్న దోశ బ్యాటర్లోకి యాడ్ చేసుకుందాము రెగ్యులర్గా మనం ఎప్పుడు దోశలు వేసుకుంటూ ఉంటాం కదా సో అలాంటప్పుడు ఇలా వెజిటేబుల్తో మిక్స్ చేసి వేసినామంటే పిల్లలకి హెల్దీగా ఉంటుంది అలాగే మనకు కూడా కొంచెం టైం కూడా కలిసి వస్తుంది అలాగే బీట్రూట్ తినడానికి ఇష్టపడిన వాళ్ళు కూడా ఇలాగ దోశలే వేసి చేసి తింటే హెల్దీకి హెల్దీ అలాగే వాళ్ళు తిన్నట్టు కూడా ఉంటుంది సో ఇప్పుడు దీన్ని మనం దోశగా వేసేసుకుందాము నేను నాన్ స్టిక్ పాన్ పైన వేస్తున్నాను కాబట్టి డైరెక్ట్గా అలానే దోశ వేసేసుకున్నాను ఇప్పుడు దీనిపైన మనము వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ ఆర్ బటర్ వేసుకుంటే ఇంకా మంచి టేస్ట్గా ఉంటుంది లేదు డైట్ చేసే వాళ్ళైతే అలాగే వేడివేడిగా వేసుకొని కూడా తినేవచ్చు నేనైతే ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ వేస్తున్నాను రెండు వైపులు కూడా ఇది బాగా చక్కగా కాల్చుకున్న తర్వాత మనం దీనికి పక్కన పిక్కెలతో కూడా దీన్ని తినేయవచ్చు సాధారణంగా బీట్రూట్ స్వీట్గా ఉంటుందని చాలామంది తినడానికి ఇష్టపడరు సో ఈ విధంగా రెడ్ చిల్లీ కొద్దిగా ఎక్కువ వేసుకొని అల్లం వేసుకొని ఘాటుగా ఉంటుంది కాబట్టి దీన్ని దోశల్లో ఒకసారి ట్రై చేయండి మీ అందరికి ఖచ్చితంగా నచ్చుతుంది సో మిగిలిన అంతా కూడా నేను ఈ విధంగా దోశలు వేసేసుకుంటున్నాను చట్నీ చేసేదానికి టైం లేదు అనుకున్నప్పుడు ఇలాంటి వెజిటబుల్ దోశలు ట్రై చేసి పక్కన పిక్కలతో కానీ లేదంటే కరివేపాకు పొడి ఉంటుంది కదా అలాంటి వాటితో కానీ మనం దోశలు తింటే చక్కగా హెల్దీగా ఉంటుంది బయట ఫుడ్ తిన్నట్టు కూడా ఉండదు సో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను ఈ కలర్ఫుల్ బీట్రూట్ దోశ రేపు మళ్ళీ ఇంకొక మంచి ఒక రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను నా ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే షేర్ చేయండి లైక్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్